సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియాలో గత కొంతకాలంగా స్టార్ ప్లేయర్స్ గాయపడుతూ కీలక మ్యాచ్లకు దూరమవుతున్నారు. ఇప్పటికే పంత్, బూమ్రా, శ్రేయాస్ అయ్యర్ గాయాలతో జట్టుకు దూరమవ్వగా ఐపీఎల్లో గాయపడిన కేఎల్ రాహుల్ కూడా జట్టుకు దూరమయ్యాడు. కానీ గాయపడిన రాహుల్ వేగంగా కోలుకున్నాడు. ఆసియా కప్ రేస్లో తాను కూడా ఉన్నట్టు తెలిపాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెంట్స్కు క్యాప్టెన్గా ఉన్న కేఎల్ రాహుల్ గాయపడి ఐపీఎల్ మొత్తానికి, అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్స్కు దూరమయ్యాడు. ఇక గాయం నుండి కోలుకొని ఫిట్నెస్ సాధించే పనిలో పడ్డాడు. ఆగస్టులో ఆసియా కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో కేఎల్ రాహుల్ ఆడతాడని బీసీసీఐ అధికారులు తెలిపారు. మరో 2 వారాల్లో రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి నెట్స్ కోసం రెడీ అవుతున్నాడు. ఆసియా కప్ నాటికి పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధిస్తే జట్టులో చేరడం ఖాయం. కానీ అతని పునరాగమనంపై మాజీ ఆటగాడు శివరామకృష్ణన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. జాతీయ జట్టులో రీఎంట్రీ అవ్వడం అంత సులభం కాదని తెలిపాడు. ఫిట్నెస్ సాధించడానికి, బ్యాటింగ్లో ఫామ్లోకి రావడానికి దేశవాళీ మ్యాచ్లో ఆడాలని, కానీ సమయం 1 నెల మాత్రమే ఉండటంతో అది సాధ్యపడదని ఆయన అభిప్రాయపడ్డాడు. అందుకే రాహుల్ స్థానంలో మరొక ప్లేయర్ను సెలెక్ట్ చేయడం మంచిదని సలహా ఇచ్చాడు. రాహుల్కు బదులు ఐపీఎల్లో రాణించిన సాయి సుదర్శన్ వంటి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ను మిడిల్ ఆర్డర్ కోసం తీసుకోవడం కరెక్ట్ అని తెలిపాడు. మరి గాయం నుండి కోలుకుంటున్న కేఎల్ రాహుల్ ఆగస్టు నాటికి పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించి ఫామ్లోకి వచ్చి టీమిండియాలో చేరతాడా లేదా అన్నది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.